So, hi Andy, I'm Govinda Reddy, I'm CEO at Dr.Bridge, Abroad MBBS Consultancy Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was sir, question our session on new Gazette rules, our new NMC rules 2020-21. So, chala mandi parents ki ippudu kuda chala varu clarity ledandi already nenu number of videos, a number of short videos nenu mana Dr.Bridge Abroad MBBS YouTube channel lo chestunnanu. Just inka ee asalu nenu aa bill mottham kuda Gazette rules November 18th lo vachina Gazette rules mottham clear cut ga pratidi apply chesi already long video chestunnamu. Osa just go to the Dr.Bridge Abroad MBBS YouTube channel and dantho padu osari MBBS Philippines gurinchi chala mandi chala doubts and MBBS in Russia gurinchi. సో చాలా డౌట్స్ అడుగుతున్నారు నేను ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ గురించి కానీ రష్యా గురించి కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఫిలిపీన్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ రష్యాలో ఏ విధంగా ఉంటుంది అసలు ఏంటి ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది ద డ్యూరేషన్ ఏంటి వాట్ ఇస్ వాట్ అండ్ ఎవ్రీథింగ్ నేను అప్డేట్ చేస్తున్నాను ఇంకా చాలామంది పేరెంట్స్కి ఇంకా డౌట్స్ క్లారిఫై అవ్వలేదు బికాస్ ఆఫ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రిసోర్స్ నుంచి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు సో నేను ఈ రోజు వచ్చేసరికి మీకు వాట్ ఇస్ వాట్ అండ్ క్లియర్గా చెప్తాను ఫస్ట్ నుంచి వరకు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీకు 100% అబౌట్ ఆల్ ద క్లారిటీ అనేది వస్తుంది అదర్వైజ్ మీ క్లారిటీ రాకపోతే మీరు ఒక పని చేయండి సార్ మీరు ఏం చేస్తారంటే టూ వర్క్ సేల్ రైట్ నౌ మీరు ఏం చేస్తారంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చేసరికి మెయిల్ ఉంది మెయిల్ ఐడీస్ ఉన్నాయి వెబ్సైట్ దగ్గర అయితే మెయిల్ ఐడీస్ ఉన్నాయి అండ్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి జస్ట్ మీరు వచ్చేసరికి 12 to 5 మధ్యలో కాల్ చేయండి లేదా మే ఈమెయిల్ చేయండి ఆర్ ఇంకో పని ఇంకో పాయింట్ వచ్చేసరికి ఎంబీబీఎస్ ఇన్ ఫిలిపీన్స్ ఎస్పెషల్ వచ్చేసరికి డ్యూరేషన్ చెక్ చేసుకోవడానికి మన ఇండియన్ అంబసీ ఇన్ ఫిలిపీన్స్లో ఆల్రెడీ మెయిల్స్ ఉన్నాయి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ మీరు ఒకసారి ఇంటర్నేషనల్ కాల్స్ వాట్ ఎవర్ చేసేసుకొని బ్యాలెన్స్ వేయించుకొని చేయండి లేదా మెయిల్స్ ఏం చేయండి ఇమీడియట్గా రిప్లై వస్తుంది అండ్ ఫేస్బుక్ పేజ్ ఆఫ్ ఇండియన్ అంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ ఇండియన్ అంబసీ ఇన్ ఫిలిపీన్స్ అని ఫేస్బుక్ పేజ్ ఉంది అండ్ వాట్సాప్ నెంబర్ అండ్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి అండ్ వెబ్సైట్ ఉంది కూడా ఒకసారి చెక్ చేయండి వాళ్ళు క్లియర్గా అడ్వైజర్ ఇచ్చారు వాళ్ళకి ఒకసారి మెయిల్ చేయండి ఆర్ కాంటాక్ట్ వీలైతే కాంటాక్ట్ చేయండి లేదంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అడగండి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి లేదంటే ఒకసారి ఢిల్లీ వెళ్ళి ఎన్ఎంసీ వాళ్ళని కనుక్కోండి ఎందుకు అంటే ఇంకో పాయింట్ కూడా చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి సో ఈ రూల్స్ అనేవి ఎవరికి అప్లికబుల్ అవుతాయి అంటే ఇంకో విషయం కూడా ఈ రూల్స్ ఎవరికి అప్లికబుల్ అవుతుంటే ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ వచ్చేసరికి ఎవరైతే ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటారు ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలనుకుంటారు ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ సిట్ అవ్వాలనుకుంటారు ఇండియాలో ఎవరైతే ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళందరికీ వస్తే కంపల్సరీగా మన ఇండియన్ రూల్స్ ఫాలో అవ్వాలి మన ఇండియన్ రూల్స్ ఫాలో అవ్వాలి ఎందుకు మన ఇండియన్ రూల్స్ ఫాలో అవ్వాలి అంటే మన ఇండియాలో ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు కంపల్సరీ మన వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది మీరు ఎక్కడైనా చదువుకోండి యాజ్ పర్ నో ఎండోర్స్మెంట్ పాలసీ ప్రకారం ఏ యూనివర్సిటీ ఎక్కడైనా చదువుకోండి కంపల్సరీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే మన ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవ్వాలి సో మనోళ్ళు ఏ విధమైన డ్యూరేషన్ అంటే మన ఇండియన్ ఎంబీబీఎస్ ఏ విధంగా ఉందో వాళ్ళు చెప్పింది కూడా క్లియర్గా చెప్పారు ఇండియన్ ఎంబీబీఎస్కి ఈక్వల్గా ఉండాలి మీరు ఎక్కడైనా చదువుకోరండి మీరు ఎక్కువ డ్యూరేషన్ చదువుకొని వస్తారా లేకపోతే ఎలా చదువుకొని వస్తారో మా సంబంధం లేదు మీకు ఇండియా మీరు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నారు కాబట్టి మా ఇండియన్ స్టూడెంట్స్కి మా ఇండియన్ స్టూడెంట్స్ అంటే మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇక్కడ చదివే స్టూడెంట్స్కి ఎలా చదువుతున్నారో ఎలాంటి డ్యూరేషన్ ఉందో ఏ విధమైన ప్రోగ్రామ్ ఉందో అదే విధమైన ప్రోగ్రామ్ అలా అయినా ఉండాలి లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి అంతకంటే తక్కువ ఉండకూడదు దానికి సంబంధించి రూల్స్ అన్ని ఫ్రేమ్ చేశారు ఆ రూల్స్ అన్ని ప్రతి ఒక్కటి కంపల్సరీ జాగ్రత్త తెలుసుకోవాలి ఆ రూల్స్ అన్ని అప్లై చేద్దాం ఈరోజు ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఫిలిపీన్స్ గురించి చదువుతున్నారు ఓకే సో ఫస్ట్ ఫిలిపీన్స్ గురించి చదువుతున్నారు ఫిలిపీన్స్ గురించి చెక్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిలిపీన్స్ వెళ్ళే ముందు అసలు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కో రకంగా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సో ఆ కంట్రీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా తెలుసుకుంటే ఆటోమేటిక్గా మన వాళ్ళు ఏం చెప్పారు రూల్స్ ఏమని చెప్పారు ఎంబీబీఎస్ 4.5 ఇయర్స్ అంటే 54 మంత్స్ ఎంబీబీఎస్ ఉండాలి ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉండాలి కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉండాలి అంటే మొత్తం 66 మంత్స్ ఉండాలని చెప్పారు మనోళ్ళు ఎస్పెషల్లీ ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి మీరు ఫిలిపీన్స్ వెళ్ళేది ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళారు ఫస్ట్ 2 ఇయర్స్ ఇస్ ద అది ప్రీ మెడిసిన్ అంటారు ప్రీ మెడిసిన్ కాదు ఇంటర్మీడియట్ సో బిఎస్ కోసం ఐబీ కోసం సైకాలజీ అనేది అది ప్రీ మెడిసిన్ కాదు అది ఇంటర్మీడియట్ కోర్స్ అక్కడ ఇంటర్మీడియట్ 4 ఇయర్స్ సో కాబట్టి అక్కడ మనం వెళ్ళే ముందు ఏంటంటే 1.5 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ ఈ 1.5 ఇయర్ 2 ఇయర్స్ కూడా ఎందుకు చదవాలి అంటే 1.5 ఇయర్స్ చదివితే రేపు మీకు పీజీలో వచ్చరికి సర్జికల్ బ్రాంచ్ కావాలి అంటే పీజీలో 2 ఇయర్స్ ఖచ్చితంగా ప్రీ మెడిసిన్ చేయాలి ప్రీ మెడిసిన్ మీన్స్ ఇంటర్మీడియట్ అక్కడ ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాలు 10+4 సిస్టమ్ అక్కడ మన ఇండియాలో ఎంత 10+2 సిస్టమ్ సో తర్వాత మనం నీట్ ఎగ్జామ్ రాస్తాం వాళ్ళు 10+4 తర్వాత ఎన్మాట్ రాస్తారు దేనికి నీట్ దేనికి ఎంబీబీఎస్లో ఎంటర్ అవ్వడానికి వాళ్ళు ఎన్మాట్ దేనికి రాస్తారు వాళ్ళు అప్పుడు ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవ్వడానికి అక్కడ ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాలు 10+4 సిస్టమ్ ఎలిజిబిలిటీ ఏంటి 10+4 అక్కడ అందుకని మన ఇండియాలో వెళ్ళినప్పుడు కంపల్సరీగా 2 ఇయర్స్ చదవాలి 2 ఇయర్స్ ఎందుకు చదవాలంటే మీకు సర్జికల్ బ్రాంచ్ కావాలి పీజీలో పీజీలో సర్జికల్ బ్రాంచ్ కావాలంటే 2 ఇయర్స్ చదవాలి నాన్ సర్జికల్ బ్రాంచ్ మెడిసిన్ బ్రాంచ్ కావాలంటే 1.5 ఇయర్స్ చదవాలి అది ఓన్లీ దాని తర్వాత మీకు ఎన్మాట్ అంటే నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ అంటే
ముందు చదివేది ఎంబీబీఎస్ కాదు. అలా అయితే ఇండియాలో మీకు ఇంటర్మీడియట్ కూడా ఎంబీబీఎస్లో కలవాలి కదా, అండర్ గ్రౌండ్ కోర్స్ అంటే దానికి సంబంధించిన కోర్స్ అంటే ఇండియాలో కూడా మీరు ఇంటర్మీడియట్ కూడా ఎంబీబీఎస్కి ఈక్వల్ అంటే కదా మరి బైబీసీ స్టూడెంట్స్కి అయితే. అప్పుడు అక్కడ 2.5 ఇయర్స్ కదా మరి ఇండియా అయితే ఎంబీబీఎస్ అయితే, మొత్తం 4.5 ఇయర్స్ అన్నప్పుడు మన ఏమవ్వాలి 4.5 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అది కలుపుకుంటే 2.5 ఇయర్స్ కదా ఎంబీబీఎస్ సరిపోతుంది కదా మరి, ఎందుకు మరి మళ్ళీ మళ్ళీ మన ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ 4 ఇయర్స్ ఎందుకు చదవాలి? సో అక్కడ ఎంబీబీఎస్ సిస్టమ్ వేరు, మన దగ్గర ఎంబీబీఎస్ సిస్టమ్ వేరు. మన ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నట్టు చదవాలి. మన వాళ్ళు ఏం చెప్పారు, మన ఇండియాలో ఎంబీబీఎస్ 4.5 ఇయర్స్ ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్, 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్, నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీగా 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు చూడండి, ఇక్కడ ఎంబీబీఎస్ ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే. ఇది ఇన్వాలిడ్ యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం ఇన్వాలిడ్, ఇది మొత్తం కలపకూడదు, ఇది ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్, సో కాబట్టి ఇంటర్మీడియట్ అంటే మీరు వెళ్ళే ఎంబీబీఎస్ అనేది ఏంటి, ఇంటర్మీడియట్కి వెళ్తారు అంటే ఎంబీబీఎస్ అనేది ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళరు. అందుకని మీకు ఏం చెప్తారు, ఇండియాలో 1 ఇయర్ చదవండి, అక్కడ ఇంకొక 1 ఇయర్ చదవండి, అక్కడ ఇంకొక 1 ఇయర్ చదవండి, తర్వాత యుఎస్కి వెళ్ళండి అంటారు. ఇంకో పాయింట్ కూడా చెప్పారు షెడ్యూల్ నెంబర్ 4లో, 5th పాయింట్. సో స్ప్లిట్ ఎంబీబీఎస్ అంటే 1 ఇయర్ ఒక చోట, 1 ఇయర్ ఒక చోట, 1 ఇయర్ ఒక కంట్రీ వేరే ఇంకో కంట్రీలో, లేకపోతే 1 ఇయర్ అలా స్ప్లిట్ ఎంబీబీఎస్ చదవకూడదు. ఒకే కంట్రీలో మీరు స్ప్లిట్ అవ్వచ్చు కానీ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ స్ప్లిట్ అవ్వకూడదు. దట్ డిగ్రీ ఇస్ ఆల్సో ఇన్వాలిడ్ అనమాట. సో 1 ఇయర్ ఇండియా చదవండి, హైదరాబాద్ చదవండి, పూణేలో చదవండి, చెన్నైలో చదవండి, ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. దట్ టు ఇక్కడ ఎన్మాట్ అంటే నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ ఎందుకు పెడతారు చూడండి. ఇప్పుడు అందరు ఎంబీబీఎస్లకు, ఇప్పుడు ఇది ఎంబీబీఎస్, ఇది కూడా ఎంబీబీఎస్ పార్ట్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పిన విధంగానే ఈ బిఎస్ కోర్స్ కూడా ఎంబీబీఎస్లో పార్ట్ అనుకుంటే, మరి బిఎస్ పాస్ పర్సన్ దీంట్లో వచ్చిన మార్క్స్ బట్టే కదా మీకు ఎంబీబీఎస్ సీట్ ఇచ్చేది. దీంట్లో అందరూ పాస్ అవుతారు, ఓన్లీ 30% మాత్రం పాస్ అవుతారు. ఇక్కడ మీరు మీకు ఇప్పుడు చూపించే ఫీ స్ట్రక్చర్ అదే కాలేజీకి వెళ్తారు 100% గ్యారంటీ లేదు. ఎందుకు అంటే ఎన్మాట్ ఫెయిల్ అయితే ఇంకొక యూనివర్సిటీకి వెళ్ళాలి, దాంట్లో వచ్చిన మార్క్స్ బట్టి ఇంకొక యూనివర్సిటీ, దానికి ఆ సంబంధించిన యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో నీట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ స్కోర్ బట్టి డైరెక్ట్ ఒకే కాలేజ్ వస్తుందా, దాంట్లో కౌన్సిలింగ్ బట్టి మీ కేటగిరీని బట్టి అప్పుడు యూనివర్సిటీ అలాట్ చేస్తారు. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా వచ్చే మార్క్స్ బట్టి మీకు అప్పుడు సీట్ అలాట్ చేస్తారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఒక కోటా ఉంటుంది, 10% కోటా, ఆ కోటా దాటి ఇవ్వడానికి ఉండదు. అంటే 20% మనకు మన వరకు సీట్ రిజర్వ్ చేస్తారు, ఆ సీట్లో మాత్రం మనం వెళ్ళాలి. రిమైనింగ్ స్టూడెంట్స్ ఏంటి, అక్కడే ఉండాలి. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్. రోల్ అంటే ఎన్మాట్ అనేది జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇస్ అన్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఫర్ బిఎస్ కోర్స్ అనమాట. అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎన్మాట్ రాస్తారు. దాంట్లో ఎంత అందరికీ, అందరూ 100% అందరికీ ఎంబీబీఎస్ సీట్లు రావు ఫిలిపీన్స్లో. ఎన్మాట్ పాస్ అయిన వాళ్ళందరికీ వస్తాయా, 100% రావు. ఓకే, ఎందుకంటే అకామిడేట్ చేయడానికి కుదరదు, దానికి మనకి ఇంటర్నేషనల్ కోటా ఉంటుంది. మనకి ఇప్పుడు ఉంది అనుకోండి, సి కేటగిరీ సీట్ అంటే ఏంటి, ఫారెన్ ఎవరైనా ఫారెన్ స్పాన్సర్ చేస్తే మనకి ఆ కేటగిరీ ఇస్తారు, మనం డైరెక్ట్ డబ్బులు కట్టివ్వరు కదా. ఎవరైనా ఫారెనర్ మా రిలేటివ్లో ఫారెనర్ ఉన్నారని చెప్తే వాళ్ళు అమౌంట్ పే చేస్తే మాత్రం మీకు సి కేటగిరీ సీట్ ఇస్తారు. అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోట అంటారు దాన్ని, ఎన్ఆర్ఐ కోట అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోట. ఎవరైనా మీకు ఎన్ఆర్ఎస్ వేరే కంట్రీలో ఉంటే వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అవుతుంది. అలానే మన కోట వస్తే ఒక కోట ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్ కోట ఫిలిపీన్స్లో. సో మీరు ఇదంతా చెప్తే ఒకసారి ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజర్ అండ్ గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఈ బిఎస్ కోర్స్ మీకు క్లారిటీ వస్తే, బిఎస్ కోర్స్ ఆర్ ఏబీ సైకాలజీ కోర్స్ అనేది ఎంబీబీఎస్లో పార్ట్ కాదు, అది ఇంటర్మీడియట్ కోర్స్. ఆ తర్వాత ఎన్మాట్ రాస్తారు, ఆ తర్వాత ఎంబీబీఎస్ ఎంటర్ అవుతారు. ఇక్కడ ఎంబీబీఎస్ యాక్చువల్గా అంటే 36 మంత్స్ మాత్రమే ఉంటుంది, నాట్ 48 మంత్స్. సో ఇది మొత్తం కలపడానికి 100% లేదు, ఎందుకంటే ఇది మొత్తం కలపకూడదు, ఇది మొత్తం కలపడానికి లేదు. అసలు బిఎస్ కోర్స్ అనేది కలపడానికి లేదు, 100% లేదు. మీరు ఎందుకంటే ఒకసారి మీరు ఆల్రెడీ క్లారిటీ కూడా ఇచ్చారు, వాళ్ళు ఫేస్బుక్ పేజ్ ఉందో అది ఒకసారి చెక్ చేయండి, లేదా మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళండి, ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్ స్టూడెంట్, లేదా మన ఇండియన్, అసలు ఇదంతా లేకుండా మీరు వీలైతే ఒకసారి ఢిల్లీ వెళ్ళండి, లేదా వాళ్ళకి మెయిల్ చేయండి, లేదా వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకోండి. మరి ఎందుకంటే రేపు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే ఎన్ఎంసీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఏదో వాళ్ళు చెప్తారు, ఇప్పుడు 10,000-5,000 పిఆర్ఓస్ ఉన్నారు అబ్బాయి ఇంటికి వచ్చి ఏదో చెప్తారు, ఏదో అయిపోయింది సరే వెళ్తారు, వాళ్ళు మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు. మరి రేపు ఎన్ఎంసీ వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారు మీరు, మీరు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎందుకు నేను ఎన్ఎంసీ వాళ్ళు సాటిస్ఫై చేయాలంటే, ఇప్పుడు మన ఇండియాలో అడ్మిషన్ స్టార్ట్ అవ్వదు కాబట్టి మన ఇండియా వాళ్ళకి ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది, అబ్రాడ్లో కూడా అదే విధంగా అప్లికబుల్ అవుతుంది. డేట్తో సంబంధం లేదు ఈసారి, ఆ రోజు ఫైనాన్షియల్ ఇయర్ ఆ ఎడ్యుకేషన్ ఇయర్ ఎవరు వెళ్ళారో వాళ్ళకందరికీ అప్లికబుల్ అవుతుంది. సో కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది బిఎస్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ పార్ట్, అది ఎంబీబీఎస్లో కాదు. ఎంబీబీఎస్ అయితే ఇసలు ఎన్మాట్ ఎగ్జామ్ పెట్టరు, అదంతా ఎంబీబీఎస్ అసలు ఎన్మాట్ ఎగ్జామ్ ఎందుకు పెడతారు. చాలా మంది చెప్తారు మేము మేనేజ్ చేస్తామండి, మేనేజ్ చేస్తే అవుతుందా? రేపు మరి ఎన్ఎంసీ వాళ్ళు మేనేజ్ చేస్తారు, మీరు 30-40 లక్షలు కట్టి ఎన్ఎంసీ వాళ్ళు మేనేజ్ చేస్తారు, ఇంకొక 50 లక్షలు కట్టి మేనేజ్ చేయడానికి కుదరదు. మేనేజ్ అలా మేనేజ్ చేయబట్టే ఎంసీఐని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ బిల్ తీసుకొచ్చారు. ఇంతకుముందు మేనేజ్ చేస్తారు ఎంసీఐని, దాన్ని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ బిల్ అందుకే తీసుకొచ్చారు. మేనేజ్మెంట్ అసలు కుదరదు, మేనేజ్మెంట్ అనేది అసలు కుదరదు, 100% కుదరదు. మీరు అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దు, లేదా మీరు క్లారిటీ తీసుకోండి. రేపు ఎన్ఎంసీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్, ఎందుకంటే ఇంకో పాయింట్ కూడా చెప్పేదండి, మీరు ఫిలిపీన్స్లో చదివితే ఆ ఫిలిపీన్స్లో ఆ డిగ్రీ అసలు మీరు ప్రాక్టీస్ చేసుకో, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. అది ఓన్లీ ఇండియాకి మాత్రం డిగ్రీ వ్యాలిడ్.
అక్కడ మీరు ఫారెన్ మళ్ళీ ఫిలిపీన్స్ వాళ్ళు ఫిలిపీన్స్ డిగ్రీ తీసుకెళ్ళి ఫిలిపీన్స్ సర్టిఫికేట్ ప్రాక్టీస్ చేస్తారంటే వాళ్ళు ఎవరు అసలు. అందుకని ఏంటంటే మనకంటూ సపరేట్గా ఫిలిపీన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ సొంత కాలేజీలు, వాళ్ళ సొంత హాస్టల్, వాళ్ళ సొంత అన్ని, వాళ్ళ సొంతగా వాళ్ళ డిగ్రీలు సొంతగా చేసుకుని తీసుకొస్తారు. అందుకని బిల్ మెయిన్ ఇంపాక్ట్ అనేది బిల్ అందుకే తీసుకొచ్చారు. ఎన్యూ గెజెట్ రూల్స్ కూడా అందుకే తీసుకొచ్చారు. సో కాబట్టి మీరు ఇప్పుడు ఆ 10,000 5,000 పిఆర్ఓస్ ఇంటికి వచ్చి ఏదో చెప్తే మాత్రం నమ్మితే మాత్రం డబ్బులు వేస్ట్ అవుతాయి. మొత్తం రేపు మళ్ళీ డిగ్రీ ఇన్వైరేట్ అన్నారనుకోండి మొత్తం టోటల్ అమౌంట్ మొత్తం కెరీర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫిలిపీన్స్ వెళ్ళే ముందు ఒకసారి ఎన్ఎంసీకి వెళ్ళండి. వీలైతే 10,000 టికెట్ పెట్టుకుని ఢిల్లీ వెళ్ళండి. వెళ్ళేసి కనుక్కోరు డైరెక్ట్కి వెళ్ళి ఇదిగో సార్ ఇలా ఫిలిపీన్స్ ఇలా ఉంది, ఏంటి పరిస్థితి, మా పరిస్థితి ఏంటి, రేపు ఈరోజు వెళ్దాం అనుకుంటున్నప్పుడు 30 లక్షలు పెట్టి 10,000 పెడితే సరిపోతుంది కదా. ఒకసారి వెళ్ళి కనుక్కో, డైరెక్ట్ కనుక్కోండి, మెయిల్ చేయండి, ఫోన్ చేయండి, అథెంటిక్ రిసోర్స్ తీసుకోండి. వాళ్ళు ఆల్రెడీ మన ఇండియన్ ఎంబసీ వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు క్లియర్గా చెప్పారు బీఎస్ కోర్స్ ఏబి సైకాలజీ అది నాట్ అన్ ఎంబీబీఎస్ పార్ట్, ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పారు. వాళ్ళు ఇప్పుడు చెప్పడం కాదు, ఎప్పుడు లాస్ట్ 4, 5, 6 ఇయర్స్ అని చెప్పారు. ఆ బీఎస్ కోర్స్ ఏబి సైకాలజీ కోర్స్ ఎంబీబీఎస్ పార్ట్ కాదు. అలా పార్ట్ అయితే అసలు ఎన్మాట్ ఎగ్జామ్ పెట్టరు. ఎన్మాట్ ఎగ్జామ్ అంటే నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ మెడికల్. మన నీట్ మన నీట్ మెడికల్ అడ్మిషన్ నీట్ ఎలానే మెడికల్ మన ఇండియాలో మెడికల్ అడ్మిషన్ టెస్ట్కి వాళ్ళ ఎంబీబీఎస్ ఎంటర్ అవడానికి ఎన్మాట్ అనమాట. ఒకసారి మీరు మనకి ఎన్ఎంసీ ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు చెప్పని 10,000 5,000 పిఆర్ఓస్ ఏదైనా చెప్తారు మనకు రేపు అనేది ఫ్యూచర్ మీద 100% ఇబ్బంది పడిపోతారు. కాబట్టి మీరు ఒకసారి కనుక్కోండి, ఎన్ఎంసీకి వెళ్ళి కనుక్కోండి, మెయిల్ చేయండి. ఆల్రెడీ మన ఇండియన్ ఎంబసీ వాళ్ళకి మెయిల్ చేయండి. ఆల్రెడీ క్లియర్గా ఇండియన్ ఎంబసీ వాళ్ళు క్లియర్ చెప్పారు బీఎస్ కోర్స్ ఐఐబీ కోసం ఇంటర్మీడియట్ పార్ట్ నాటి ఎంబీబీఎస్ పార్ట్. మన వాళ్ళు ఏమడిగే రూల్స్ ప్రకారం ఓన్లీ ఎంబీబీఎస్ 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉండాలి. ఇక్కడ ఎంబీబీఎస్ 8 సంవత్సరాలు 3 ఇయర్స్. దాంతోపాటు ఇంకో పెట్టే చెప్పారు ఒక 1 ఇయర్ ఇక్కడ చదవకూడదు, 1 ఇయర్ అక్కడ. అలా చదివితే ఆ స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్, 100% నాట్ వ్యాలిడ్. అది ఇప్పుడు కాదు, ఇవన్నీ ఇప్పుడు మీకు కొత్తగా చెప్తున్నారు. ఈ రూల్స్ ఎప్పుడో వచ్చినాయి, ఫిలిపీన్స్ వాళ్ళు ఎప్పుడో పెట్టారు. సో కాబట్టి మీరు ఇవన్నీ ఒకసారి మీరు ఏం చేస్తారంటే రేపు ఇండియా వచ్చి మీరు మళ్ళీ ఫిలిపీన్స్, ఇంకో విషయం రష్యా వచ్చేసరికి మీరు అక్కడ రష్యా గురించి కూడా మాట్లాడతారు. చాలామంది ఏమంటారంటే రష్యా గురించి ఒకసారి అక్కడ ఇంటర్న్షిప్ లేదంట కదా, 6 ఇయర్స్ ఎంబీబీఎస్ అంటే కదా, మళ్ళీ డిగ్రీ ఇన్వైరేట్ అంటే కదా అంటున్నారు. 100% రాంగ్ అండి. మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలంటే 6 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తే మీరు అక్కడ ఇంటర్నేషనల్ అక్కడ మీరు డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫిలిపీన్స్ అలా ఉండదు. మీరు కంపల్సరీ చాలా మంది చెప్పేది రష్యాలో ఇంటర్న్షిప్ ఉండదు, ఇంటర్న్షిప్ ఉండదు, ఇంటర్న్షిప్ ఉండదు. 100% రాంగ్ అది. ఖచ్చితంగా 1 ఇయర్ మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీకు ఎంబీబీఎస్ డిగ్రీ వరకు అయితే 6 ఇయర్స్ అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి, 1 ఇయర్ ఇంటర్న్షిప్. సో మీ డిగ్రీ ఇప్పుడు రష్యాలో అనుకోండి, మీ డిగ్రీ 100% వ్యాలిడ్, దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఫిలిపీన్స్లో వ్యాలిడ్ కాదు కదా. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది, ఒక 1 ఇయర్ అడిషనల్ అవుతుంది, ఇంతకుముందు 6 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ అడిషనల్గా అవుతుంది, అంతే కదా. మీ డిగ్రీకి ఇబ్బంది లేదు కదా. ఇంటర్న్షిప్ లేదంటే అది 100% అబద్ధం, ఎందుకంటే మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం ఖచ్చితంగా ఇంటర్న్షిప్ ఉంటుంది, ఇంటర్న్షిప్ 100% ఉంది. మీకు ఎందుకు ఇంటర్న్షిప్ లేదని అంటారంటే 6 ఇయర్స్ ఎంబీబీఎస్ ఏం చేస్తానంటే మీకు మనకి ఇండియాకి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే అక్కడ ఎవరు ప్రాక్టీస్ చేసుకోరు కదా. అక్కడ చేసుకోవాలంటే 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసి చేసుకోవచ్చు. ఆ 6 ఇయర్స్ సరిపోతుంది, ఇండియా వచ్చి మీరు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఎంసీ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి అందుకని ఇంటర్న్షిప్ లేదంటారు. ఇంతకుముందు రూల్స్ ప్రకారం ఈ రష్యాలో 100% ఇంటర్న్షిప్ ఉంది, మీరు ఇంటర్న్షిప్ కావాలంటే 1 ఇయర్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏంటంటే మనకు అడిగిన రూల్స్ అంటే 48 మంత్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అంటే మొత్తం 66 మంత్స్ వస్తుంది, అంటే 5.5 ఇయర్స్ సరిపోతుంది. మనకి ఎంత 6 ఇయర్స్ ఎంబీబీఎస్ కాబట్టి దాంట్లో 1 ఇయర్ ఇంటర్న్షిప్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. 1 ఇయర్ ఇంటర్న్షిప్ యాడ్ చేస్తే సరిపోతుంది మనకు కావాల్సిన రూల్స్. దాంతోపాటు వచ్చరికి 6 ఇయర్స్ చదివితే వాళ్ళు మనకి 1 ఇయర్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. మీకు డిగ్రీ అక్కడ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, ఇక్కడ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకొక 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసుకోండి. ఇక్కడ చేసుకోవాలంటే ఇండియా రావాలంటే దాంట్లో 1 ఇయర్ ఇంటర్న్షిప్ అని రాసిస్తారు, అంతే కదా. ఇప్పుడు మనకు కావాల్సిందండి సార్, 4.5 ఇయర్స్ కదా, అక్కడ ఎన్ని సంవత్సరాలు, 6 ఇయర్స్ ఎంబీబీఎస్ కదా. మీకు ఎంబీబీఎస్ డిగ్రీ ఎక్స్ట్రా ఉందనుకోండి, ఏదైనా చేయండి అనుకోండి. అసలు ఇక్కడ లేదానికి ఏం చేస్తారు, ఇవన్నీ కలుపుకుంటే సరిపోతుందా? ఏ అంటే ఇప్పుడు కలిపేసి సరిపోతుందా? ఇంటర్న్షిప్ కలిపేసి మళ్ళీ ఇది కలిపేసి అది కలిపేసి ఇంకా మన ఇండియన్ ఇంటర్మీడియట్ ఇప్పుడు అలా కలపాలంటే ఇంటర్మీడియట్ మన ఇండియాలో ఇంటర్మీడియట్ కూడా కలపాలి కదా. మరి ఎంబీబీఎస్ అండర్ ఓన్ కోర్స్ అంటే మరి బిఎస్ ఏమడుతారు, పీసీబీ పర్సెంట్ 50% ఉంటే నీట్ ఎలిజిబుల్ అంటారు. మరి అంటే ఇంటర్మీడియట్ కూడా కలుపుకోవాలి అప్పుడు, మరి అప్పుడు 6.5 ఇయర్స్ అవుతుంది కదా మరి ఇండియాలో ఎంబీబీఎస్. అలా ఇంటర్మీడియట్లు ఏది పెడితే అది కలపడానికి ఉండదు. మీరు ఒకసారి ఏం చేస్తారు అంటే ఎన్ఎంసీకి ఏదైనా మెయిల్ ఆర్ ఫోన్ వాట్ ఎవర్ లేదా డైరెక్ట్ పర్సనల్ వెళ్ళి కలవండి. ఎందుకంటే ఇప్పుడు 1 34 లక్షలు పెడతారు, తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారంటే మాత్రం మొత్తం టోటల్ వేస్ట్ అయిపోతుంది. మీకు రష్యాలో అలా ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమని చెప్తున్నారు, చాలా రష్యా చేసే వాళ్ళంతా ఏమని చెప్తున్నారు, మీకు 6 ఇయర్స్ ఎంబీబీఎస్ కదండి, ఇక్కడ 4.5 ఇయర్స్ సరిపోతుంది, 1 ఇయర్ అక్కడ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ సరిపోతుంది. లేదు మీరు అక్కడ సరే ఇది కూడా అవ్వలేదు అనుకోండి, ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అక్కడ చేసుకోవచ్చు. 100% ఉంది ఇంటర్న్షిప్, లేదు అంటే మాత్రం 100% రా, 100% ఇంటర్న్షిప్ ఉంది అంటే 6-7 ఇయర్స్ 1 ఇయర్ ఎక్స్ట్రా అవుతుందంటే మీ డిగ్రీ ఇన్వాలిడ్ అయితే అవ్వదు కదా. మీ డిగ్రీ ప్రాబ్లం అయితే లేదు కదా మన ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మీ డిగ్రీ అయితే ఇన్వాలిడ్ అవ్వదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేఫ్ జోన్ ఉన్నట్టు 1 ఇయర్ అడిషనల్ మహా అయితే అది అది అవ్వదు. మహా అయితే 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసుకుంటే 1 ఇయర్ మీకు అడిషనల్గా చదవడమే కదా సరిపోతుంది కదా.
బట్ ఇక్కడ ఇలా డిగ్రీ డిగ్రీ అన్సర్టనిటీ ఉండదు కదా, డిగ్రీ అంబిగ్యూటీ ఉండదు కదా, అసలు మొదటిగా మోసం వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం. అసలు చదివే కోర్స్ అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా ఇక్కడ, ఇంటర్మీడియట్ సగము, తర్వాత ఎన్మాట్ సగము, తర్వాత ఎంబీబీఎస్ సగం అన్ని కలిపేసి ఇప్పుడు మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తారు 10,000-5,000 పిఆర్ వస్తే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు ఇంటికి వచ్చి. బట్ కాకపోతే ఎన్ఎంసీ వాళ్ళు మీరు సాటిస్ఫై చేయగలరా? చేయలేరు, 100% చేయలేరు. సో కాబట్టి ముందే ఒకసారి కనుక్కోండి. మన ఇండియా రష్యాలో వెళ్ళొచ్చు. రష్యాలో అంటే సార్, రష్యాలో ఒకసారి మీకు ఎక్సెసివ్ డ్యూరేషన్ ఉంది, మీకు అక్కడ 6 ఇయర్స్ ఎంబీబీఎస్ అంటే మీరు 4.5 ఇయర్స్ సరిపోతుంది. కాబట్టి 1 ఇయర్ వాళ్ళు రష్యా వాళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేశారు, మీకు ఏం కావాలి మా దగ్గర 6 ఇయర్స్ చదవండి, రష్యన్ డిగ్రీ ప్రకారం 6 ఇయర్స్ చదవాలి, మీకు ఏం చెప్తున్నారు 4.5 ఇయర్స్ 1.5 అంటే 5.5 ఇయర్స్ సరిపోతుంది, మీకు ఆల్రెడీ ఒక 6 మంత్స్ ఎక్స్ట్రా చదవాలి అక్కడ డిగ్రీ ఇవ్వాలంటే. కాబట్టి మీకు అక్కడ 1 ఇయర్ సర్టిఫికేట్ సరిపోతుంది, ఎందుకంటే ఎక్సెస్ డ్యూరేషన్ ఉంది కాబట్టి మన ప్రాబ్లం లేదు. తక్కువ డ్యూరేషన్ ఉంది రేపు ఎలా చేస్తారు? ఇప్పుడు ఎన్ఎంసీ కూడా ఏం చెప్తున్నాడు 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ అది ఉంటే సరిపోతుంది. మళ్ళీ వీళ్ళు ఏమని చెప్తున్నారు, ఇది మొత్తం కలిపేసుకోండి సరిపోతుంది, మళ్ళీ అక్కడ ఇంటర్న్షిప్, ఈ ఇంటర్న్షిప్ ఇక్కడ ఇండియాలో వ్యాలిడ్ అది అంటే ఇంటర్న్షిప్ ఇండియాలో వ్యాలిడ్ ఏమి ఉండదు, ఖచ్చితంగా అక్కడ చేయాలి ఎక్కడ చేయాలి. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ ఉన్నా ముందేం చేస్తారంటే ఎన్ఎంసీకి వెళ్ళండి, మెయిల్ చేయండి. మీకు రష్యా అయితే 100% డిగ్రీస్ అసలు దాంట్లో అంబిగ్యూటీ ఉండదు రష్యా డిగ్రీ, ఎందుకంటే ఎక్సెస్ మనకి ఏం కావాలి అంతకంటే. ఇప్పుడు వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు మన ఇండియా వాళ్ళు చెప్పింది ఏమో, ఇండియా ఎన్ఎంసీ వాళ్ళు అంతకంటే డ్యూరేషన్ మా డ్యూరేషన్ ఇండియన్ డ్యూరేషన్ కరెక్ట్గా ఉండండి, అంతకు మించి చదువుతో మా సంబంధం లేదు. అందుకని ఇంకో పాయింట్ కూడా చెప్పారు, మొత్తం కలిపి 10 ఇయర్స్లో కంప్లీట్ చేయాలన్నారు. ఇంకో పాయింట్ కూడా అర్థమవుతుందా, ఇప్పుడు 4.5 ఇయర్స్ అనేది ఫిలిపీన్స్ ఎఫెక్ట్, మీకు 10 ఇయర్స్ అనేది రష్యా ఎఫెక్ట్. అంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ అంటే అంత 10 ఇయర్స్ ఉండకూడదు, 10 ఇయర్స్ దాటి చదవకూడదు, తర్వాత మళ్ళీ అంతకంటే తక్కువ ఉంటే 4.5 ఇయర్స్ కంటే తక్కువ ఉండదు. ఇక్కడ ఎక్కడ తక్కువ ఉంది, తక్కువ ఉండే ప్రాబ్లం లేదు, ఎక్కువ ఉందనుకోండి మీకు డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది కదా, ముందు డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది కదా, మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని ముందు అవన్నీ కరెక్ట్ అవుతుంది కదా, ఎఫర్ట్స్ అనేది బెనిఫిట్స్ ఇస్తాయి కదా. ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టినా సరే బెనిఫిట్స్ రావడానికి లేదు కదా, అసలు ఆప్షన్ లేదు కదా. రష్యా ఏమంటున్నారు, 1 ఇయర్ ఇంటర్న్షిప్ లేదు 100% కదా అబద్ధం అండి, 100% అబద్ధం. మీరు ఎవరన్నా అక్కడ ఉంటే చదివాలని అడగండి, మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళని అడగండి, అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదో మన ఇండియా రావాలంటే 1 ఇయర్ దాంట్లో యాడ్ చేసి ఇస్తారు సర్టిఫికేట్, మీకు 6 ఇయర్స్ ఎంబీబీఎస్ సరిపోతుంది, మన డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. మీకు ఏం కావాలి, సర్టిఫికేట్ కావాలి, మీకు ఇక్కడ డ్యూరేషన్ సాటిస్ఫై చేస్తున్నాయి కదా, డ్యూరేషన్ మినిమం అంతా ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాలి, 10 ఇయర్స్ దాటకూడదు, 4.5 ఇయర్స్ తక్కువ ఉండకూడదు, ఇక్కడ 3 ఇయర్స్ ఉంది, ఇక్కడ 6 ఇయర్స్ ఉంది, మీకు ఇంకా వ్యాలిడ్ కదా, మీ డిగ్రీ అనేది 100% వ్యాలిడ్ అవుతుంది. డిగ్రీ అయితే ఎక్కడే పోదు కదా, ఫిలిపీన్స్లో డిగ్రీ అన్సర్టనిటీ ఉంది, అందుకని మీరు ఎన్ఎంసీకి వెళ్ళండి, కనుక్కోండి, ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. సో మీకు రష్యాలో అయితే డిగ్రీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్, ఓకే, యూ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్లీ ఫర్ వాట్ ఎవర్ ద క్వరీస్ ఆర్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.